నిన్న 13 గ్రామాల తిరిగినా చాలా గట్టిగా మాట్లాడినా నా గొంతు దద్దరిల్లిపోయింది రాత్రికి ఎందుకో ఆ పొగతోటో మరి సలనింద అవుతో సడన్ గా ఒకటేసారి గొంతు దెబ్బతిన్నది కానీ గొంతు పోయినా ప్రాణం పోయినా కేసీఆర్ ని వదిలేది లేదు ఎందుకంటే మునుగోడు ప్రజలు గెలిపించిన బిడ్డగా తెలంగాణ మొత్తం టిఆర్ఎస్ గాలున్న మునుగోళ్ళ మాత్రం నా మీద నమ్మకం తోటి కేసీఆర్ మీద నమ్మకం లేకుండే రాజగోపాల్ రెడ్డి కోటేశ్ ఎమ్మెల్యే గెలిపిస్తే మా కుటుంబాలు బాగుపడతాయి మా కష్టాలు పోతాయి అని చెప్పి మీరు గెలిపించి రావునామా అవునా కాదా మూడున్నర ఏళ్ళు మీ తరపున ముత్తుకున్నా అసెంబ్లీలో మాట్లాడినా రోడ్ల గురించి మాట్లాడినా బిల్డ్ షాపులు తీసేయరన్నా గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా చేయమన్నా మా పేదోళ్ళకు రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవన్నా మునుగోడ్ల ప్రతి విషయం గురించి మాట్లాడినా నేను మాట్లాడని సబ్జెక్టు లేదు 119 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ విషయ సంబంధించిన విషయాలు నా అంత కొట్లాడలే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇవ్వలే ఒక్క రూపాయి కూడా డెవలప్మెంట్ సహకరించలే మీరు ఎప్పుడు గూడపూర్లు అందరు గ్రామస్తులు నడుతున్నా మూడున్నర ఏళ్ళు పదవిలో ఉండలే చేయలేని మీకు న్యాయం చేయలేకపోయినా చేయనప్పుడు ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వం దిగి వస్తే మీకు న్యాయం అవుతుందని చెప్పి పదవి త్యాగం చేసి రాజీనామా చేసిన తప్ప కరెక్ట్ చెప్పండి మూడున్నర ఏళ్ళు కొట్లాడ తీయనివాడు కనీసం అపాయింట్మెంట్ కనీసం మీ సమస్యలు చెప్పుకుందాం అంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే మరి అంత అవమానిస్తే రాజీనామా చేయాలన్నా భయపడి ఇంట్లో కూర్చోవాలన్నా కొట్లాడాలన్నా వద్దా అవునా కదా ఇప్పుడు నీకు నేను రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ మునుగోడుకు రాలే రామోదరం అనుకున్నాడు ఇప్పుడు మంత్రులు మన శోభక్క చెప్పినట్టు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఊర్లలో తిరుగుతలేరు దండాలు పెడతలేరు ఒంగొంగి నమస్కారం పెడతలేరు ఎందుకు పెడుతుర్రు ఏం కర్మ పట్టింది నా కొడుకులకు అప్పుడు చెప్తేనే ఏమో ఏ రైతుని పైసలు ఇర్రా డెవలప్మెంట్ ఇర్రు ఇండ్లు లేవు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు మా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయమంటే చేయకపోదురి ఇప్పుడు సర్పంచ్ 30 లక్షలు ఇస్తామంటారు వార్డు మెంబర్కి 5 లక్షలు ఇస్తామంటారు ఓటుకు 1 లక్ష రూపాయలు ఇస్తాం ఆ పైసలు ఏదో ముందుగా ఇస్తే డెవలప్మెంట్ చేస్తుంటుగా నేను అవునా కాదా ఈ గతిగా ఈ కేసీఆర్కి గతికి పట్టకపోవుగా మా 100 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలు వదిలిపెట్టి వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి గురించి కేసీఆర్ దగ్గర మాట్లాడే దమ్ము లేదు కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన వాళ్ళు ఓడగొడతామని వస్తుంది సిగ్గులేని వాళ్ళు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేల నియోజకవర్గాల రోడ్లు ఉన్నాయా ఇల్లు కట్టించిరా సిరిసిల్ల సిద్దిపేట గజ్వేలు ఉన్నది అభివృద్ధి మన దగ్గర ఉందా మన సిగ్గులేని ఎమ్మెల్యేలు నల్గొండల మన నల్గొండ జిల్లాల అభివృద్ధి లేని వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు వచ్చి నన్ను అడగొడతామంటారు నీ అమ్మ ఎక్కడ పోయే కాలం ఒకరెవరన్నా మంచి పని చేస్తే ప్రజల కోసం పదవి త్యాగం చేస్తే పార్టీలకు అతీతంగా గెలిపియాలి కానీ ఆ దొంగ నేమడు ఈ దొంగ ఆ దొంగ ఇద్దరు కదా ఇక తోడుదొంగలాగా తయారై ఊర్ల మీద పడ్డరు పైసలు తీసుకొచ్చారు మీకు ఇచ్చిర్రా తీసుకుర్రా ఇస్తారు 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 వస్తారు వస్తే పైసలు వస్తాయి ఇక్కడనే ఇక్కడనే దాచిపెట్టిర్రు నా పేరు మీద పైసలు వస్తాయి అభివృద్ధి అవుతుంది మీ గౌరవం కూడా పెరిగింది శోభక్క మునుగోడు అంటే అంతకుముందుకి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఇప్పుడు నా రాజీనామా చేసినాక 3 నెలల్లో భారతదేశంలో మొత్తం మునుగోడు అంటే తెలవారు ఉన్నారా ఉన్నారా ఓమ్మ ఓమ్మ ఇక్కడ నేను ఏం పేరమ్మ నీ పేరు దుర్గమ్మ అంతకుముందుకు సిపిఐ ఎమ్మెల్యేలు 5 సార్లు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు 5 సార్లు నారాయణరావు గారు 5 సార్లు యాదగిరిరావు 1 సారి పల్ల వెంకటరెడ్డి 1 సారి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి 1 సారి మొత్తం 12 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క రోజన్న అసెంబ్లీలో మునుగోడు గురించి నా అంత మాట్లాడిరా మునుగోడు 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 అని అసెంబ్లీలో మాట్లాడిరా అంత మాట్లాడినా ఇవ్వకపోతే నేనేం చేసినా మీ పౌరుషం ఈ రక్తం ఈ పౌరుషం ఎవరిచ్చిర్రు మీరిచ్చిర్రు మీరు నన్ను గెలిపించి పంపిస్తే అవతల అవమానిస్తే నన్ను అవమానిస్తే మిమ్మల్ని అందరిని అవమానించినట్టు కాదా కాదా మీరు గెలిపించే బిడ్డని మునుగోడు బిడ్డను తీసుకుపోయి కొట్లాడుతుంటే నా మాటకు విలువ ఇవ్వకపోతే మిమ్మల్ని అవమానించినట్టే కదా నేను ఒకటే ఆలోచించిన ఎన్నేళ్ళు బతాం ఏళ్ళు బతాం 50 సార్లు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు ఒక నిమిషమే అవురా
ఇగో 10 సార్లు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు ఒక్క దెబ్బకు ఒక్కసారి ఎమ్మెల్యేకు ప్రపంచం అంతా మన గుర్తుకు చూస్తుంది ఒకటే దెబ్బకు రాజీనామా దెబ్బకు ప్రపంచం మొత్తం మీదకు చూస్తుంది ఏడవైనా హైదరాబాద్ లో విజయవాడ లో ఆంధ్రా లో నాకు ఒక ఆయన కడప నుంచి ఫోన్ చేసిండు కేసీఆర్ మీద కోపం కసినట్టుంది బాగా ఆంధ్రలకు సార్ నేను నెలవలకిన ఫోన్ చేసిండు నువ్వు రాజీనామా చేసావు కదా కడప కర్నూలు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం ప్రజలందరూ అంటారు అందరం పోయి మునుగోడు కూర్చున్నారు రాక్షసుని ఓడగొట్టాలంటున్నారు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి వైఎస్ఆర్ అభిమానులు అందరూ ఉంటారు కదా కోమటిరెడ్డి పెద్దలు ఆంధ్రలో కూడా గుంటూరులో ఇలా అభిమానులు ఉంటారు కదా వామ్ము కేసీఆర్ ఎదురుగా కొట్లాడి చేస్తుంటే మామూలు విషయమా అధికారం ఉంది డబ్బు ఉంది పోలీసులు ఉన్నారు మొత్తం యంత్రాంగం ఉంది నాకేముంది మునుగోడు ప్రజలు ఉన్నారు ఎంత ఐడియా ఉంది ఏముంది నా దగ్గర మునుగోడు జనం ఉన్నారు ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఆర్డీఓలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ప్రభుత్వ వాహనాలు వచ్చినాయి గొర్రెలు ఇస్తాడు బర్రెలు ఇస్తాడు ఏమన్నీ ఇస్తాడు మరి మనం మునుగోడు ప్రజలు నా వెంట లేరా లేకుంటేనే ఇంతమంది వచ్చిర్రా లేరా మరి నేను ఏం రాజీనామా ఎందుకు రాజీనామా చేసినా మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేసి మునుగోడు ప్రజల్ని అవమానించినావు కాబట్టి బిడ్డ నువ్వు రాని మునుగోడు నీ సంగతి ఏదో పబ్లిక్ చెప్తారు అంతేనా అంటే నీ కొడుకు సిరిసిల్ల సిద్దిపేట నీది గజ్వేలు నీ మూడు నియోజకవర్గాలు ఉన్నాయి కదా నా మునుగోడులో మా గూడెపూర్ నుంచి మూడు 10 బస్సులు పెడతా రేపు పొద్దుగాల కావాలంటే 10 బస్సులు పెడతా మీరు సిద్దిపేట పోయిరండి సిరిసిల్ల పోండి గజ్వేలు పోండి రోడ్లు ఎట్లున్నాయి ఇండ్లు ఎట్లున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి మరి గవర్నమెంట్ బడులు ఎట్లున్నాయి పోలీస్ స్టేషన్ బిల్డింగ్లు ఎట్లున్నాయి ఎంఆర్ఓ ఇవన్నీ మీరు కళ్ళతో చూసిరారమ్మా 8 ఏం లేదు కదా మా తెలంగాణ వచ్చి 8000 కోట్లు ఆడఖర్చు పెట్టిర్రు 8 కోట్లు ఇలా పెట్టిర్రు మన మునుగోడులు ఏమైనా పెట్టిరా గీ నుంచి కిందాక గీ మునుగోడు నుంచి గుడెపూర్ రోడ్డు మన రోడ్డు మంచుకుందా బొందలు లేదా అంటే 1000 మంది మునుగోడు నుంచి గుడెపూర్ నుంచి పోయే రోడ్డు మంచుకుంటది కానీ ఫామ్ హౌస్ చుట్టూ పెద్ద పెద్ద రోడ్లు గజ్వేల్ల పెద్ద పెద్ద రోడ్లు సిరిసిల్ల పెద్ద పెద్ద రోడ్లు మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మన ట్రీట్మెంట్ అవుతుందా మునుగోడుల మీరు సిద్దిపేట ఊరి సిరిసిల్ల ఊరి హాస్పిటల్ ఎట్లా కట్టించారు మరి నేను వాళ్ళకు ఒక్కరికి తెలివి ఉంది తెలంగాణ కోసం వాళ్ళు కొట్లాడి నేను కొట్లాడలేదా మరి వాళ్ళొక్కరే తెలంగాణ మనం లేవా తెలంగాణలో మనంత నేను తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడలేదా మరి నా ప్రజలకు నా ప్రాంతానికి అన్యాయం చేస్తే మరి నేను భయపడి ఇంట్లో కూర్చోవాలన్నా యుద్ధం చేయాలన్నా చేయాలన్నా ఇప్పుడు నా కొడుకు నిద్ర పడతలేదట అనవసరంగా పెట్టుకున్నావు ఆయన అంటే మరి నువ్వు మామూలు అనుకుంటున్నావా నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా ఏం మర్చిపోతారా ఇక్కడ వాళ్ళు అంతకుముందు కూసుకుంట్ల గుంతకుండ్ల కిందకండ్ల ఆ కన్నులు పిండు చెవులు ఈ అన్ని ముక్కు మూతిని ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో నువ్వు మునుగోడు ప్రజలు గెలిపించింది శోభక్క చెప్పినట్టు పులిబిడ్డని మునుగోడు ప్రజల రక్తం ఇది మునుగోడు పౌరుషం నాలో ఉంది దీనికోసం నేను ఏదైనా చేస్తా పదవి త్యాగం కాదు ప్రాణ త్యాగం చేస్తా నీ మీద యుద్ధం చేస్తా కుటుంబ పాలన చేసుకుంటూ దోపిడి చేసుకుంటా నిన్ను పొందబెట్టే అంతవరకు నేను ఎంత పడతాం మునుగోడు ప్రజలే ముహూర్తం పెట్టిపోయిండు ఆ ముహూర్తం ఎవరో కాదు నువ్వు గజగజలాడే వెనుకే అందరు ఢిల్లీకి పోయి కనుగొప్పితే మన రాజగోపాల్ రెడ్డి కనుగొప్పాలంటే అమిత్ షా నేను ఢిల్లీకి వచ్చి మునుగోడులో కనుగొప్పిపోయిండు పోదే నేను పోయినా నేనేమన్నా దొంగతాడున కనుగొప్పుకున్నా నేనేమన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయినా ఏ పార్టీలో గెలిచినో ఆ పార్టీ బలహీన పడ్డది 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిండ్రు నేను అమ్ముడు పోలే 12 మందితోటి బిడ్డ నీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే లెక్క లేదు కాబట్టి నీ మొగుడు పైన ఢిల్లీలో ఉన్నాడు మోడీ అమిత్ షా ఉన్నారు కేంద్రంలో అధికారం ఉంది నీ అవినీతి సొమ్ము బయటికి తీసి నిన్ను జైల్లో పెట్టినాక నిద్రపోనని చెప్పేసి అమిత్ షా వచ్చి కండవ కప్పితే కప్పుకున్నాడు అది కూడా నేను ఎమ్మెల్యే పదవిలో ఉన్నానా నా పదవి ఇచ్చిన పదవి నా ప్రజలకు ఇచ్చేసిన తప్పు చేసినావు అమ్ముడు పోయినావు అంటావు ఏం మాట్లాడుతున్నావు సూర్యుని మాట్లాడుతున్నావా అమ్ముడు పోయినోడు స్వార్థం ఉన్నోడు మళ్ళా రాజీనామా చేసి ప్రజలకు పోతాడా అంత ధైర్యం ఉంటుందా